సుమారు 6 నెలల నుంచి అనేక పత్రికల్లో అనేక ఛానల్స్లో శ్రీనివాసరెడ్డి గారు ఇటు వెళ్తున్నారు అని 4 రోజులు, ఇంకొక పార్టీలోకి వెళ్తున్నారని 4 రోజులు, ఇలా ఎవరు కన్వీనియంట్గా ఉండే విధంగా వారు చెప్పుకుంటూ వచ్చిన మాట వాస్తవం. 6 దశాబ్దాలు పైగా తెలంగాణ రాష్ట్రం కావాలి అని, తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులన్నీ బాగుపడతాయని ఏదైతే తెలంగాణ బిడ్డల కలలు కన్నారో, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా కాదని ఏదైతే నమ్మి పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అధికారాన్ని ఇచ్చారో, ఇచ్చిన లగాయిత్తు సుమారు 9.5 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది, ఏమి తెలంగాణ బిడ్డలు కోరుకున్నారు, ఏ తెలంగాణ వస్తే మా ఆత్మగౌరవం నిలబడతది అనుకున్నారో, అది ఏదీ కూడా ఈనాడు తెలంగాణ బిడ్డలకు దక్కలేదు అనేది ముమ్మాటికి నిజం. ఏదో నన్ను పార్టీ నుంచి బయటికి పంపించారనో, నాకేదో పదవులు ఇవ్వలేదనో, జూపల్లి గారిని అవమానపరిచారనో, వేదిక మీద ఉన్న ముఖ్యులని వివిధ సందర్భాల్లో అవమానపరిచారనో, ఇబ్బందులు పెట్టారనో అంశం ప్రధానమైంది కాదు. కేవలం తెలంగాణ బిడ్డలు ఏదైతే కోరుకున్నారో, తెలంగాణ ఇస్తే మంచి జరుగుతుంది అని ఆనాడు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, ఏ నిధులు నీళ్లు నియమకాల కోసం తెలంగాణ రాష్ట్రం కావాలి అని పోరాటం చేసినా ఈనాడు అధికారంలో రాష్ట్రంలో ఉన్న పెద్దలు అధికారం వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రజలతో మలుచుకున్నారో, నడుచుకుంటున్నారో, గౌరవిస్తున్నారో, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లే. ఎందుకంటున్నానంటే, ఏదైతే జనవరి 1 నాడు నాకేదో పదవులు ఇవ్వలేదనో, నేనేదో అధికార పార్టీలోకి వెళ్ళాలనో, ఇతరత్రో కాకుండా తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవం ఏదైతే మిస్ అవుతున్నామో, తెలంగాణ బిడ్డలు ఏదైతే కోరుకుంటున్నారో, కోరుకున్నది దక్కలేదు అనే అంశం మీద అనేక వేదికల మీద జనవరి 1 ముందు మాట్లాడాం. జనవరి 1 తర్వాత అది ఓపెన్గా మాట్లాడటం జరిగింది. దాని తర్వాత కొన్ని నెలల తర్వాత జూపల్లి గారు నేను కూడా కలిసి అనేక ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి ప్రజల నాడేమిటి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ఏ తెలంగాణను కోరుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలకి ఏమి దక్కుతుందో చాలా వివరంగా విపులంగా అన్ని ప్రాంతాల్లో తిరిగి అనేక మంది మేధావులు, కవులు, ఉద్యమకారులు, అనేక కులాలు, అన్ని మతాలు అన్ని ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత తెలంగాణ బిడ్డల అందరి మనసులో ఉన్న కోరిక ఒక్కటే. కొంతమంది బయట చెప్పగలుగుతున్నారు, కొంతమంది బయట చెప్పలేని పరిస్థితి ఈనాడుంది. ఈనాడు అధికారంలో ఉన్న అనేక మంది ప్రజాప్రతినిధులు, మంత్రులతో సహా, ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి క్యాబినెట్లో ఉన్న మంత్రులతో సహా వారికి దక్కుతున్న గౌరవం, ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉండే పార్లమెంటు సభ్యులతో సహా వారికి దక్కుతున్న గౌరవం బయటికి చెప్పలేకపోయినా ఇంటర్నల్గా వాళ్ళు, నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు వారు షేర్ చేసుకున్న సందర్భాలు కోకొల్లలున్నాయి. అంటే పదవులు ఒక్కటే మనుషులకి ముఖ్యం కాదు, పదవులు ఒక్కటి ఉంటేనే మనం బ్రతుకుతామన్న దానికంటే కూడా ఏ మనిషి అయినా కూడా ఆత్మగౌరవాన్ని, ఆత్మ అభిమానాన్ని కోరుకుంటాడు. ఈ ఆత్మగౌరవం, ఈ ఆత్మ అభిమానం టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణని సాధించుకున్న తర్వాత
తెలంగాణ బిడ్డలకు మట్టుకు తక్కకుండా మిస్ అయిన మాట ముమ్మాటికి వాస్తవం.